శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. నేను విశ్వనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తరకు వచ్చి మార్చి 8, 2024. ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు. అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వీడియో చూస్తున్న మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. కువైట్కి సంబంధించినటువంటి సెంట్రల్ బ్యాంక్ ఆదేశాల మేరకు కువైట్లో ఉన్నటువంటి బ్యాంకింగ్ అసోసియేషన్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు రమదాన్ మాసంలో బ్యాంకింగ్ వర్కింగ్ అవర్స్ అంటే పని వేళలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి షెడ్యూల్ నిత్యంగా విడుదల చేశారు. వాళ్ళు చెప్తున్నటువంటి సమాచారం మేరకు రమజాన్ మాసం ప్రారంభమైన రోజు నుంచి రమదాన్ మాసం మొత్తం మీద ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటన్నర వరకు వర్కింగ్ అవర్స్ ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. 10 నుంచి 1 గంటన్నర వరకు మాత్రమే బ్యాంకులు అనేటువంటి పనిచేస్తాయి. సో ఆ సమయంలో మనం వెళ్ళి లేదా మనకి ఏదైనా లావాదేవీలు ఉంటే కానీ జరుపుకోవచ్చు. సో అది ఈ బ్యాంకింగ్ సంబంధించినటువంటి ప్రధాన కార్యాలు కావచ్చు, అలాగే బ్రాంచ్లు కావచ్చు, అంటే మెయిన్ బ్రాంచ్లు కావచ్చు, అలాగే మీరు మామూలు బ్రాంచ్లు కావచ్చు, ఇవన్నీ కూడా తెల్లవారుతో 10 నుంచి మధ్యాహ్నం 1 గంటన్నర వరకు మాత్రమే పనిచేస్తాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. అయితే కమర్షియల్ కాంప్లెక్స్లో ఉన్నటువంటి బ్రాంచ్లు ఏవైతే ఉంటాయో బ్యాంకులకు సంబంధించినటువంటి, వాటికి సంబంధించిన టైమింగ్స్ మాత్రం కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల వరకు వాటి టైమింగ్స్ ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు సాధారణ రోజుల్లో. అదే శుక్రవారం రోజున అయితే కనుక రాత్రి 8 గంటల నుంచి 11:30 గంటల వరకు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. రాత్రి 8 నుంచి రాత్రి 11:30 వరకు వర్కింగ్ అవర్స్ ఉంటాయంటే శుక్రవారం. మిగతా రోజుల్లో మాత్రం మధ్యాహ్నం 11 నుంచి 3:30 వరకు వర్కింగ్ అవర్స్ ఏదైనా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు కమర్షియల్ కాంప్లెక్స్లో ఉన్నటువంటి బ్రాంచ్లకి. అలాగే ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి బ్రాంచ్లు ఏవైతే ఉంటాయి, విమానాశ్రయంలో ఉన్నటువంటి బ్రాంచ్లు ఉంటాయి కదా బ్యాంకుకి సంబంధించినవి, అక్కడ మాత్రం 24 అవర్స్ వర్కింగ్లో ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. కాకపోతే అక్కడ కూడా ఒక కండిషన్ ఏదైనా పెట్టారు, ఆ బ్రాంచ్లు కానీ అంటే ఈ కమర్షియల్ కాంప్లెక్సెస్లో ఉన్నటువంటి బ్యాంకులు కానీ ఎయిర్పోర్ట్ ఉన్న బ్యాంకులు కానీ వాళ్ళు ఏదన్నా సమయంలో మార్పులు చేయాలనుకుంటే కొద్దిగా మార్పులు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఏదైనప్పటికీ మామూలు బ్యాంకులు అయితే కనుక ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటన్నర వరకు మాత్రమే వర్కింగ్లో ఉంటాయి. కమర్షియల్ కాంప్లెక్సెస్లో ఉన్న బ్యాంకులు అయితే కనుక ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు, అలాగే శుక్రవారం రోజు అయితే కనుక రాత్రి 8 గంటల నుంచి రాత్రి 11:30 వరకు వర్కింగ్లో ఉంటుంది. ఎయిర్పోర్ట్లు అయితే 24 అవర్స్ వర్కింగ్లో ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. అయితే మిగతా టైంలో ఏంటి పరిస్థితి, మనకి ఏదైనా ఎమర్జెన్సీ అయితే అంటే విత్డ్రాల్ కానీ అలాగే డిపాజిట్లు కానీ ఇప్పుడు యథావిధిగా ఏదైతే ఏటీఎంలో ఉన్నాయి కదా మిషన్స్, సో అవి యథావిధిగా వర్కింగ్లో అయితే కనుక ఉంటాయి, అక్కడ మనం విత్డ్రా చేసుకోవడం కానీ డిపాజిట్ కానీ చేసుకోవడం అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్కి సంబంధించినటువంటి వజరీ సైంటిఫిక్ సెంటర్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు ఈ సంవత్సరం రంజాన్ మాసానికి సంబంధించినటువంటి నెలవంక అయితే కనపడదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఎందుకు అనేసి అంటే వసంతకాలంలో వచ్చింది ఈ సంవత్సరం రంజాన్ మాసం, అలాగే రేపు సంవత్సరం నుంచి శీతాకాలంలో వస్తుందంటే రంజాన్ మాసం, అది ఎప్పటి వరకు రానున్న 9 సంవత్సరాల వరకు అలాగే ఉంటుందంట, అంటే 2034 వరకు ఇదే విధంగా కొనసాగుతుంది. దాని తర్వాత మళ్ళీ మనకి నెలవంక కనిపించడానికి అయితే అవకాశం ఉంటుంది, అంటే ఎండాకాలంలో రావడానికి అయితే అవకాశం ఉంటుంది రంజాన్ మాసం. అంతవరకు శీతాకాలం లేదంటే మధ్యస్థ కాలం అయితే ఉంటుంది, అంటే పూర్తిగా చలి ఉండొచ్చు లేదంటే కొద్దిగా చలి ఉన్నటువంటి కాలం. ఆ విధంగా నెక్స్ట్ ఇయర్ నుంచి రంజాన్ మాసం అయితే రానుందంట. ఈ సంవత్సరం ఆల్రెడీ మనకు తెలుసు కదా వసంతకాలంలో వచ్చింది, కొద్దిగా చలి ఇంకా కంప్లీట్ అవుతూ ఉంది, ఇప్పుడే మనకి రంజాన్ మాసం అయితే వచ్చింది. నెక్స్ట్ ఇయర్ నుంచి మాత్రం చలికాలంలోనే వస్తుందంటే ఆ విధంగా ఒక 9 సంవత్సరాల వరకు కొనసాగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు 2034 వరకు. సో ఈ సంవత్సరం రంజాన్ మాసానికి సంబంధించిన నెలవంక అయితే మనకి కనపడదంట, ఎందుకంటే ఈ శీతాకాలం కారణంగా వసంతకాలం కారణంగా మనకి అది కనపడదంట, ఒకటి వాతావరణ పరిస్థితులు కావచ్చు ఈ క్లైమేట్ కారణంగా మనకి కనపడదని చెప్పేసి తెలియజేస్తున్నారు. సాల్మియాలోని ఒక అపార్ట్మెంట్లో విగత జీవుడై పడి ఉన్నటువంటి ఒక వ్యక్తిని గుర్తించారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు. దాంతో ఆ సమాచారాన్ని పోలీసు వాళ్ళకి అందించారు. హుటాహుట్న భద్రతా సిబ్బంది మరియు అంబులెన్స్ వాళ్ళు అక్కడికి చేరుకున్నారు. అక్కడికి వచ్చి వాళ్ళు పరిశీలించగా అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయినట్లు, అతను శ్రీలంకకు సంబంధించినటువంటి ఒక 54 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తిగా గుర్తించారు. ప్రాథమికంగా వాళ్ళు తెలియజేస్తుంది ఏంటంటే అది సహజ మరణంగా తెలియజేస్తున్నారు. కాకపోతే ఇంక వేరే ఏదన్నా కారణాలు ఉన్నాయా అని దాని గురించి పూర్తి విచారణ కోసం అని చెప్పేసి ఈ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అయితే ఈ బాడీని అప్ చెప్పి విచారణ ప్రారంభించినట్లు తెలియజేస్తున్నారు. కువైట్లోని జాబర్ హాస్పిటల్లో మొదటి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ విజయవంతమైంది. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, కువైట్లో మొదటి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ అనేసి అంటున్నారు, అంటే ఇంతకుముందు ఎవరికి కిడ్నీ ఆపరేషన్ జరగలేదని చెప్పేసి. నేను చెప్తుంది కేవలం జాబర్ హాస్పిటల్ గురించి మాత్రమే, ఎందుకంటే రీసెంట్గానే జాబర్ హాస్పిటల్లో కొత్తగా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేశారు.
సో అందులో ఈ మొదటి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ అయితే విజయవంతమైంది. ఇదిలా ఉండగా గత సంవత్సరం అనగా 2023 మొత్తం మీద కువైట్ వ్యాప్తంగా 140 కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్లు జరిపినట్లు తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించినటువంటి ఆరోగ్య శాఖ వాళ్ళు. సో ఏదైనప్పటికీ కొత్తగా జాబర్ హాస్పిటల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ డిపార్ట్మెంట్ ద్వారా మొదటి ఆపరేషన్ అయితే విజయవంతమైంది. భవిష్యత్తులో కూడా సామాన్య ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ, అలాగే కువైట్కి సంబంధించిన పౌరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఇలాంటి ఆపరేషన్లన్నీ విజయవంతంగా నిర్వహించాలని చెప్పేసి మనం ఆశిద్దాం. ఫ్రెండ్స్, మీకు డిస్ప్లేలో ఒక ఫోటో కనిపిస్తుంది కదా, ఆయన పేరు వచ్చి షేక్ రుహోల్లా. ఆయన ప్రస్తుతానికి కామెర్ల వ్యాధితోటి బాధపడుతున్నారు. అయితే కామెర్ల వ్యాధితో బాధపడుతున్నట్లయితే ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది కదా అని మీరు అనుకోవచ్చు. కాకపోతే ప్రస్తుతానికి ఆయన యొక్క స్టేజ్ అనేటువంటిది చాలా సివియర్గా ఉంది. ప్రస్తుతానికి ఆయన చెన్నైలోని హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్ ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఒక రోజుకి 3 ఇంజెక్షన్లు వేసుకోవాల్సి ఉంటుందంటే ఒక్కొక్క ఇంజెక్షన్ ఖరీదు వచ్చి 1600 రూపాయలు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాంటి రోజుకి 3 కంటిన్యూ 1 నెల రోజుల పాటు వేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అయితే వారి యొక్క ఆర్థిక పరిస్థితి కనుక చాలా దారుణంగా ఉంది. సో అంత డబ్బులు పెట్టి అన్ని ఇంజెక్షన్లు వేయించుకోవాలన్నా అక్కడ చెన్నైలో ఉండాలంటే మీకు తెలిసిందే కదా అక్కడ ఎటువంటి ఖర్చు ఎలా ఉంటుందో. సో వాటన్నిటికీ కూడా కొద్దిగా ఇబ్బంది అయితే ఏర్పడుతుంది. అలాగే చెన్నైలో మన ఆరోగ్యశ్రీ ఇలాంటివి కూడా పనిచేయవు కాబట్టి కొద్దిగా ఆర్థికంగా ఇబ్బంది అయితే పడుతున్నారు. ఎవరైనా దాతలు ఉంటే కనుక ఆదుకోండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే ఆయనకి లివర్ కూడా కొద్దిగా ఎక్స్పాండ్ అయింది, అంటే పెద్ద సైజ్ అయింది. సో దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటూ కామర్లకు సంబంధించిన ట్రీట్మెంట్ కూడా అందించాల్సి ఉంది. కొద్దిగా ఖర్చు అయితే అవుతుంది కాబట్టి అంత ఖర్చు మేము ప్రస్తుతానికి భరించేటువంటి స్థితిలో లేవు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అంటే మీరు అనుకోవచ్చు చాలా తక్కువే కదా అమౌంట్ అని చెప్పేసి. అంటే ఒక రోజుకి 3 ఇంజెక్షన్లు, ఒక్కొక్క ఇంజెక్షన్ వచ్చి 1600 రూపాయలు, అంటే 4800, అంటే సుమారు 5000 రూపాయలు అనుకోండి. 1 నెల రోజుల పాటు వేయించుకున్నా సరే 15 1.5 లక్షలు కదా అవుతుంది అని మీరు అనుకోవచ్చు. ఆ 1.5 లక్షలు కూడా ప్రస్తుతానికి భరించినటువంటి ఆర్థిక స్తోమత అనమాట వాళ్ళది. కాబట్టి దయచేసి దాతలు ఎవరైనా సరే మీరు సాయం చేయగల పరిస్థితిలో ఉన్నట్టయితే మీకు తోచినంత వాళ్ళకి సాయం చేయండి. అది ఎంత అంతనే కాదు, మీకు ఎంత నచ్చితే అంత సాయం చేయండి. వారికి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ నెంబరు, అలాగే గూగుల్ పే, ఫోన్పే అన్నీ మీకు నేను డిస్ప్లే ఇస్తున్నారు. అలాగే వాళ్ళకి సంబంధించిన నెంబర్ కూడా ఇస్తాను. కావాలంటే వాళ్ళు కాంటాక్ట్ చేసి పూర్తిగా కనుక్కోనని సరే మీరు వాళ్ళకి సహాయం అతనికి అందించవచ్చు. నమస్తే అండి, నా పేరు రూహుల్లా. నేను పచ్చకామెలతో బాధపడుతున్నాను. ఇక్కడ చెన్నై హాస్పిటల్లో ఉన్నాను నేను. డాక్టర్స్ వచ్చేసి పచ్చకామెలు అండ్ లివర్ పెరిగింది అని చెప్పి అన్నారు. కావున దాతలు కొద్దిగా స్పందించి మీ ఆశీస్సులు అందిస్తే కొద్దిగా నేను కోలుకునేదానికి అవకాశం ఉంది. ఒక ఇంజెక్షన్ 1600 అన్నారు, 3 పూట్లు వేయించుకోవాలని చెప్పి అన్నారు. కొద్దిగా స్పందించవలసింది కోరడమైనదండి. ఉంటానండి, నమస్తే. ఇజ్రాయెల్ మరియు పాలిస్తాన్ మధ్య గత సంవత్సరం 7 అక్టోబర్ ప్రారంభమైన దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతానికి తాత్కాలికంగా కాల్పులు వేరేటువంటిది నిర్వహించాలని చెప్పేసి చర్చలు అయితే జరుగుతున్నాయి, కానీ ఆ చర్చలు ఇంతవరకు సఫలమైతే కాలేదు. అయితే అమెరికాకు సంబంధించినటువంటి అధ్యక్షుడైనటువంటి జో బైడెన్ మాట్లాడుతూ తక్షణమే కాల్పులు వేరేటువంటిది చేపట్టాలి ఇజ్రాయెల్ వాళ్ళు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే అమెరికాకు సంబంధించిన సైన్యం కూడా ప్రస్తుతానికి గాజాకు చేరుకోబోతున్నారు. గాజాలో వాళ్ళు సహాయ చర్యలు కూడా చేపట్టబోతున్నారని చెప్పేసి తెలియజేస్తారు. అలాగే అక్కడ ఉంటే వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం కానీ వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కావచ్చు, అలాగే మిగతా ఏవైతే వాళ్ళకి అవసరం ఉంటాయో ప్రస్తుతానికి వాటన్నింటిని వాళ్ళు అందించబోతున్నట్లు తెలియజేశారు. సో అమెరికాకి సంబంధించిన సైన్యం గాజాకు చేరుకున్నారు అనేసి అంటే ఇజ్రాయెల్ తప్పనిసరిగా దాడి లేదు కనుక చేయదు. ఎందుకంటే ఒకవేళ పొరపాటున కనుక అమెరికా సైన్యం ఎవరైనా కానీ ప్రాణహాని జరిగిందనుకోండి దాని తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. కాబట్టి ప్రస్తుతానికి అమెరికాకి సంబంధించిన సైన్యం అయితే గాజాకి చేరుకుంది. సో ఇకనైనా సరే ఈ కాల్పులు కొద్దిగా తగ్గడానికి అయితే అవకాశం ఉంది, మ్యాక్సిమం తగ్గాలని చెప్పేసి మనం కోరుకుందాం. అలాగే అమెరికా అధ్యక్షుడు అయినటువంటి జో బైడెన్ మాట్లాడుతూ ప్రస్తుతానికి ఈ కాల్పులు వరమంటే ఎందుకు అవసరము, ఎందుకు మనం వీళ్ళకి సహకారాలు అందించాలి అనేసి అంటే ఆయన చెప్తుంది ఏమిటంటే వీళ్ళిద్దరి మధ్య అయితే దాడులు జరుగుతున్నాయి కానీ ఇజ్రాయెల్ వర్షం వేరేగా ఉంది. ఇజ్రాయెల్ ఏమని చెప్తుంది, గాజాలో ఉన్నటువంటి హమాస్ వాళ్ళే మా యొక్క ముఖ్య లక్ష్యం, వారిపైనే మేము దాడులు నిర్వహించడం జరుగుతుంది, అమాయకులైన ప్రజలు కాదు అంటున్నారు. కానీ అక్కడ ప్రాణాలు కోల్పోతుంది, ఎక్కువ సంఖ్యలో అమాయకులైనటువంటి ప్రజలే, చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అమాయకులైన వాళ్ళే ప్రాణాలు కోల్పోతున్నారు. సో దాని దృష్ట్యా ప్రస్తుతానికి అతనికి కాల్పులు విరమణ జరపాలి, అలాగే వారికి సహాయ సహకారాలు అతనికి అందించాలని చెప్పేసి అమెరికాకి సంబంధించిన అధ్యక్షుడు అయినక ఆదేశాలు జారీ చేశారు. సో ప్రస్తుతానికి అక్కడ అమెరికాకి సంబంధించిన సైన్యం కూడా గాజాకి అతనికి చేరుకుంది. Israel also has a fundamental responsibility, though, to protect innocent civilians in Gaza. This war has taken a greater toll on innocent civilians than all previous wars in Gaza combined. More than 30,000 Palestinians have been killed, most of whom
are not Hamas. Thousands and thousands of innocent women and children, girls and boys, also orphaned. Nearly 2 million more Palestinians under bombardment or displacement. Homes destroyed, neighborhoods in rubble, cities in ruin. Families without food, water, medicine. It's heartbreaking. I've been working nonstop to establish an immediate ceasefire that would last for 6 weeks to get all the prisoners released, all the hostages released, to get the hostages home and ease the intolerable and humanitarian crisis and build toward an enduring, something more enduring. The United States has been leading international efforts to get more humanitarian assistance to Gaza. Tonight, I'm directing the U.S. military to lead an emergency mission to establish a temporary pier in the Mediterranean on the coast of Gaza that can receive large shipments carrying food, water, medicine, and temporary shelters. No U.S. boots will be on the ground. A temporary pier will enable a massive increase in the amount of humanitarian assistance getting into Gaza every day. And Israel must do its part. Israel must allow more aid into Gaza to ensure humanitarian workers aren't caught in the crossfire. And they're announcing they're going to have a crossing in northern Gaza. To the leadership of Israel, I say this. Humanitarian assistance cannot be a secondary consideration or a bargaining chip. Protecting and saving innocent lives has to be a priority. As we look to the future, the only real solution to the situation is a two-state solution over time. ఈ నెల 10వ తారీఖున జహ్రా ప్రాంతంలో మన భారతదేశానికి సంబంధించిన రాయబారి కార్యాలయం అంటే ఎంబసీ ఏదైతే ఉందో ఎంబసీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ సేవలకు సంబంధించినటువంటి బిఎల్ఎస్ సేవా సెంటర్ ఏదైతే ఉందో పాస్పోర్ట్ సేవా కేంద్రం అది ఓపెన్ చేస్తారని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. అయితే ప్రస్తుతానికి తాత్కాలికంగా వాయిదా అయితే పడింది, కొద్ది రోజులు ఆలస్యం అవుతుంది ఓపెన్ అవడానికి. ఎప్పుడు ఏమిటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు వచ్చిన తర్వాత మీకు నేను తెలియజేస్తాను. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇన్నర మన భారతదేశం రూపీస్లో సుమారుగా 269.17 రూపాయలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే పెరిగినటువంటి బంగారం ధరలు ఇంకా కొనసాగుతున్నాయి. మాలియాలో ఉన్న సూకలు వతికేటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వల్ల మనకు అందిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర 25.6 ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం ఉన్న బిస్కెట్ల రూపంలో ఉన్న బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర 21.236 ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంటే అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని బెట్స్ కలుసుకుందాం. అందరికీ సెలవు. జై హింద్.